ఎప్పుడమ్మా భయం అనేది క్రియేట్ కాలేదా ఇన్ని ఇన్ని సంవత్సరాలు క్రియేట్ ఎప్పటికీ భయపడి మనిషి అన్నోడే ఎవరికి భయపడి ఎందుకంటే నేను తప్పు చేయను బేసిక్ నేను ఇంకోటి అన్యాయం చేయను కదా తప్పు నా కొడుకులు తప్పులు చేసేవాడు భయపడాలే నా లాంటి జెన్యూన్ పర్సన్ ఎందుకు భయపడాలి నా పాయింటే అది ఓకే నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇందాక పదో హార్ష్గా ఉండొచ్చు కానీ అది కావాలని చెప్పాను తప్పు నా కొడుకులు భయపడాలి తప్పితే ఓకే శివాజీరాజు అన్నాడు ఎందుకు భయపడాలి అని ఎందుకు చెప్పాను నా సిన్సియారిటీ గురించి భయపడ్డా అంటే కొన్ని దెబ్బలు తిన్నాక ఖచ్చితంగా చెప్తున్నాయి ఓకే నేను ఇండస్ట్రీలు ఎవరికి ఈ రోజు వరకు భయపడలే నన్ను భయపెట్టే మగాడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎవరో లేడు ఎందుకంటే నేను ఇప్పుడు తప్పు చేయను షూటింగ్ లేట్ వెళ్ళను ఇంకోటి క్యారెక్టర్లు కొట్టాను ఇంకోటి కాళ్ళ వేలా పడినా నా దగ్గరికి వస్తే క్యారెక్టర్ చేస్తాను లేదంటే కాము కూర్చుంటాను ఓకే అయిపోయింది కదా ఇది ఈ మాట ఎందుకన్నానంటే ఒకటి తగలాలి దెబ్బ దెబ్బ ఈ నా గురించి అన్నాడు అని ఒకటి తగలాలి ఒకసారి చెప్తే ఎవరేనా ఇలాకటాగా చాలా మందిని చూసాంట నేను చెప్పగ్రౌండ్ తెలియకుండా మాట్లాడతావు నువ్వు అని ఒకటి తెలియాలి కాబట్టి అడిగి చెప్పేది ఇది అయిపోయి భయం పట్టణానికి ఎవరి దగ్గర నా అప్పు చేసి వాడికి టైంకి ఇస్తానని ఇవ్వకపోతే డెఫినెట్ గా నాకు అప్పు ఎంత భయం శ్రీకాంత్ చాలా గర్వంగా చెప్తాడు అందరితో బాబు శివాజీ వాడు అప్పు చేయడు ఎప్పుడు అప్పు చేస్తే నేనే పీక్ తినేస్తాను అవసరం ఇంకా వాళ్ళ లైఫ్లో మళ్ళీ నాకు అప్పు ఏదైనా తప్పు చేస్తే నేను భయపడతాను ఓకే అందరూ బాగుండాలని కోరుకుంటాను ఇంక నేను దేనికి భయపడాలి నేను కంఫర్టబుల్ పొజిషన్లో నా దగ్గర పావుల లేనప్పుడు కూడా నేను ఎవరికి భయపడలేదు పావల లేనప్పుడు కూడా నేను ఎవరికి భయపడలేను ఓకే నాకు బేసిక్గా ముక్సూటిగా మాట్లాడటం మొదటి నుంచే ఉంది దానివల్ల బోల్డ్లని ప్రాబ్లమ్స్ వచ్చింది అది నేనే ఫేస్ చేసుకుంటా నన్ను ఎవరన్నా కాదని దూరం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వచ్చే లైఫ్ లాంగ్ నాకు అతుక్కుపోయి ఉంటారు ఇప్పటికీ నా ఫ్రెండ్ సర్కిల్ అతికి నా ఫ్రెండ్ సర్కిల్ అదే ఇంకా భయం ఇంకా భయం అంటే భయపడిన సిచ్యువేషన్లు కొన్ని పర్సనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి నాది నేను ఎక్కువ మ్యాక్సిమమ్ ఉత్తేజన భయపెడుతుంటాను అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అంటే ఇంకా చెప్పలేము కొంచెం సరదాగా వెళ్ళాం నా లైఫ్లో జరిగింది ప్రాక్టికల్ చెప్తాను నేను భయపడిన క్షణం చెప్తాను మనుషులు భయపడిన కానీ కానీ అంటే ఇది కంటిన్యూ చేయండి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటే ఎవరైతే ఆ పర్సన్ ఆ వ్యక్తికి తెలియాలంటున్నారో ఆ వ్యక్తి గొప్పోడేనా ఆడంత కాదు గొప్పోడు కాదు కాదు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు అవునా ఓకే కానీ ఆయన అతనే కన్ఫామ్ గా రిసీవ్ చేసుకుంటాడు మీ మెసేజ్ అయితే మీరు చెప్ప నా పేరు చెప్పరు చెప్పను నవ్వుకుంటాడు అవునా సరే అన్నాడు ఇది కంటిన్యూ చేయండి అయితే ఓకే అట్టి అదోలో ఇండస్ట్రీ బోల్డ్ అంత మంది ఉంటారు అందరినీ మనం దాటుకొచ్చిన స్టేజ్ కొత్త ముప్పై ఐదు ఏళ్ళు ఎంత మంది చూస్తుంటాం రైట్ రైట్ అదే ఎగ్జాక్ట్ నాకన్నా సీనియర్స్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటే ప్రతి ఒక్కటి ఒక అనుభవం ఒక్కొక్కరు అవును కదా ఎన్ని డక్కా మొక్కీలు తింటే కానీ ఇంత స్టేజ్ ఎగ్జాక్ట్లీ ఊరికే నైట్ ఎయిట్ స్టార్ అయిపోతారే ఆయన్ని ఉంటుదే చాలా డక్క ముఖ్యలు అంత ముందు తిని ఉంటారు ఆయన లెక్క అయ్యి అంతే ఇక్కడ పచ్చివాడు కష్టపడవలసింది ఇది వేదాంతం కాదు కానీ చాలా మంది ఎదవలే మన పక్కనే ఉంటారు ఎక్కడ ఉండరు సగం మంది ఎదవలు మన పక్కనే ఉంటారు అవును ఇప్పుడు మనం ఓడిపోతే పక్కడ దగ్గరికి వెళ్ళి డాన్సులు చేస్తారే వాళ్ళు ఎదవలే వాళ్ళు అంతే నిన్నదాక మనతో ఉండి డాన్సులు చేసి అంటే ఎన్ని అన్నీ చెప్పుకుంటుంటాయి వాళ్ళకి తగలటానికి ఇందాక చెప్పింది ఓకే ఉత్తేజ్ని కిరణ్ నాకు ఎందుకంటే నేను ఫస్ట్ నేను హీరో చేసిన ఫస్ట్ పిక్చర్ అసిస్టెంట్ డెక్టర్ ఇద్దరికి అనదొమ్ముల రిలేషన్ వాడిని బాగా ఎక్కువ బాధ పెట్టేవాడి ఇది ఈ ప్రాక్టికల్ జోక్స్ ఓకే అలాగే నా మీద కూడా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా సరదాగా ట్రిప్ పిల్లల్ని దిగిన కాపురం జవద్బాబు హీరో నేను వెళ్ళను తరుణ్ చిన్నవాడు జ్యూయల్ వాళ్ళు ఈ పది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అలా ఉంటాయి తరుణ్కి అది రాజమండ్రి షూటింగ్ జరుగుతుంటే ఎప్పుడు ఫ్రెండ్ సర్కిలేగా ఒక బట్టల దుకాణం వాళ్ళ అబ్బాయి నాకు క్లోజ్ నాకు ఆలీ క్లోజ్ ఆలీ ద్వారా నాకు క్లోజ్ అబ్బాయి రోజు షూటింగ్ వచ్చేవాడు రోజు అతను ఏడిపించేవాడు మేము ఒక రోజు ఏమన్నాడు ఎప్పుడు చూసినా ఎక్కడైనా సరదాగాను మధ్య అలా పంట మీద వెళ్ళి రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో దీవులు ఉంటాయి ఆ దీవుల మీద కూర్చొని బీరు కొడదామన్నాడు మీరు ఇది ఏదో బాగుంది సరదాగాను థ్రిల్లింగ్గా ఉంటుంది ఓకే అన్న ఓకే అన్నాక దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకో అన్నాడు నేనేం చేసాను హోటల్లో ఉండే హోటల్ కూడా వాళ్ళదే అదే హోటల్లో ఉండే ఒక దిండు వైట్ దిండు ఒక వైట్ దుప్పటి రెండు బీర్ సీసాలు సిగరెట్ పెట్టే అప్పుడు సీట్లు కలిసి అదే ఎన్ని మూట కట్టుకుని చిన్న పంటలోనూ నువ్వు వెళ్ళిపో నేను వస్తాను అన్నాడు ఆ ఫ్రెండ్ ఓకే నేను రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఆ దీవులు ఉంటాయి కదా ఇసుక మ్యాట్లు వేసినాయి మీదకి వెళ్ళాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇటు చూస్తే ఒక బిడ్జి రాజమండ్రి బిడ్జి అటు చూస్తే ఒక బిడ్జి ఆ మధ్యలో నేను ఆ వైటు దుప్పడేసుకుని ఆ దిండి వేసుకుని బీర్ అక్కడ పెట్టి ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఒక్కడి ఆ దీవిలో ఓకే ఈ పడవ మీతనండి డ్రాప్ చేశాడే ఈ పల్లె అతను అతను అన్నాడు బాబు జాగ్రత్త అండి ఇసరపాములు ఉంటాయి ఓకే అంటే వాడు వచ్చేస్తారు కదా అన్న అతను వెళ్ళి అతను వచ్చేస్తానండి స్నానం చేసి అతను మళ్ళీ ఎక్కించుకుని మీ దగ్గరికి వస్తాను అన్నాడు నేను ధైర్య ఇస్తున్నా క్షణమూర్ మూర్ఖుణ్ణి ఒక్కడనే ఉన్నాను అలా దీవిలో ఏడైంది చీకట పడుతుంది వాడు ఏమన్నాడు వెళ్తే వెళ్తా ఇసుక పాములు ఉంటాయి జాగ్రత్త అండి అది కాపు ఆటు పోట్లు వాటర్ వస్తుందండి జాగ్రత్త అండి అన్నాడు ఓకే ఇప్పుడు వాటర్ వస్తే నేను ఎంత స్విమ్మింగ్ వచ్చినా ఎంత స్విమ్మింగ్ చేస్తాను నేను అవును పాము వస్తే కరితే నేను ఏం చేయగలను ఈ రెండు కొడుతున్నాయి లోపల ఏడున్నారా వామ్ అనుకున్నా తొమ్మిది అయింది పది అయింది మెల్లిగా బిడ్జి మీద ఉన్న లైట్లు ఆగిపోయాను ఇరవై వేల క్రితం ఓకే సిగరెట్ కాల్చే ఉండేది ధైర్యంగా ఉంటుంటే అగ్గిపెట్టు మర్చిపోయాను బీలు తగదామంటే ఓపెన్ అది తీసుకురాలే పళ్ళతో అలవాటు అలవాట్లేదు సరే అని చెప్పి ఈ బాటిల్కి ఈ బాటిల్ పెట్టి కాళ్ళ మధ్యలో పెట్టి గట్టిగా ఇరలాగే ఓకే గోరుసగ ఊడిపోయింది బ్లడ్ ఓకే పక్కన ఇసుకలోని చేతో కదులుతుంది ఇప్పుడు ఆ దిండు తీసేసి మొత్తం చీకటి అయిపోయింది నాకు అటు కొవ్వూరులో లైట్లు రాజమండ్రిలో లైట్లు కనిపిస్తున్నాయి ఈపతల వ్యక్తి వస్తానని ఫ్రెండ్ రాలే అయింది పాములో పావుంటే నచ్చలు భయపడ పై అన్నాడు ఎక్కి మెల్లిగా ఏం చేశాను ఆ దిండు తీసి పాడేసి ఆ దిండు పైన ఇది ఉంటుంది కదా కవరు ఆ కవరు కాళ్ళకి రెండు కట్టుకుని పాము కరుతుందేమోనని ఉన్నాను ఇలా ఓకే దుప్పటి పైన కట్టుకుని ఒంటి గంట అయింది ఫీవరు రెండు అయింది ఎవడో రాలే నాలుగు గంటలకు పళ్ళోళ్ళు వస్తే గట్టి కేకలు పెడితే జ్వరం తీసుకెళ్ళి మెళ్ళి రాజమండ్రిలో లేరు నా జీవితంలో నేను అనుభవించిన భయంకరమైన రోజు అది ఆ రోజంతా ఒక పక్కన కాల్ బ్లడ్ అగ్గిపెట్టలేదు ఓపెనర్లేదు తల్లి ద్వారా రోజు షూటింగ్కి వెళ్ళేది ఇంకా చాలా రోజులు చెప్పుకోలేదు ఇది ఎవరికి నేను తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఏదో మొత్తం ప్రాబ్లం వచ్చి నైట్ షాప్లో ఏదో ప్రాబ్లం వచ్చి వాడు అసలు నన్ను పంపించిన విషయం కూడా మర్చిపోయాడు వీడు వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ బోటు చిన్న బోట్ ఉంటుంది కదా చిన్న బోట్ అంటే మన తెప్పలా తెప్పలాంటి అదే అదే చాపుడుట్టుకు అట్లాంటికిల్ వేయ్ ఓకే ఓకే ఇంకో బోట్ లో వస్తాడు కదను తీసుకొస్తాడు కదండి అలాగ ఒక రోజు అంతా నేను ఒక రకంగా మీకు ఆ రోజు నైట్ పార్టీలు అంటే భయం క్రియేట్ అయ్యే విధంగా మామూలుగా పార్టీలు చేస్తుంటే ఒక్కు నేను ఆ రోజు మొత్తం నేను భయపడ్డా అదే అదే నా లైఫ్ లో నైట్మేర్ నైట్మేర్ ఓకే